ప్రత్యేకమైన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలను అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థుల భవితకు బాటలు వేసిన శ్రీధర్ సిసి ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అండ్ తెలంగాణ సెట్ ఎంసెట్ ఎగ్జామ్ కి సన్నద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన శ్రీధర్ సిసి ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అండ్ తెలంగాణ సెట్ ఎంసెట్ ఎగ్జామ్స్ కి మొత్తం 19 ఆన్లైన్ టెస్ట్లు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. yes, శ్రీధర్ సిసి is offering free online model exams and explanations for AP EAPCET and Telangana State MCET exams. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఒరిజినల్ గా మీరు రాయబోయే ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్ ఆన్లైన్ లోనే జరుగుతుంది. మరి ఆన్లైన్ లో జరగబోయే ఎగ్జామ్ కి ఆన్లైన్ ప్రాక్టీస్ ఎంతైనా అవసరం. మీరు సబ్జెక్ట్ ఎంత బాగైనా నేర్చుకుని ఉండొచ్చు, కానీ ఆన్లైన్ ప్రాక్టీస్ ఖచ్చితంగా అవసరం. ఆన్లైన్ ప్రాక్టీస్ చేసి ఒరిజినల్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన దానికి, ఆన్లైన్ ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకు మీ ర్యాంక్లో అర్థమవుతుంది. ఆన్లైన్ ప్రాక్టీస్ చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, ప్రతి మార్కు విలువైనది. శ్రీధర్ సిసి ఇస్తున్న ఈ 19 ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఒరిజినల్ గా మీరు రాయబోయే ఎగ్జామ్ 20th ఎగ్జామ్ అవుతుంది, కానీ ఫస్ట్ ఎగ్జామ్ అవ్వదు. ఈ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు శ్రీధర్ సిసి ఇంకా మీకు ఏం ఆఫర్ చేస్తుందో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ 2018, 2019, 2020 లో జరిగిన ఎగ్జామ్ పేపర్ ని అనాలిసిస్ చేస్తారు. ఏపీ తెలంగాణ స్టేట్ లో ఉన్న టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఈ అనాలిసిస్ చేస్తారు. అంటే అనాలిసిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి, దాని వెయిటేజ్ ఏంటి, మొత్తం డీటెయిల్డ్ గా క్లిస్టర్ క్లియర్ గా ఈ అనాలిసిస్ అనేది జరుగుతుంది. అనాలిసిస్ అయిన తర్వాత అవే పేపర్స్ ని 2018, 19, 20 పేపర్స్ ని, ఇంజనీరింగ్ పేపర్ అండ్ అగ్రికల్చర్ పేపర్ ని ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్రీ ఆన్లైన్ మోడల్ టెస్ట్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుందో షెడ్యూల్ చూద్దాం. రైట్, ఏపీ ఈఏపీ సెట్. ఇంతకు ముందు వరకు ఏపీ ఎంసెట్ ఉండేది, ఈ సంవత్సరం నుంచి అది ఈఏపీ సెట్ గా మార్చబడింది. ఏపీ ఈఏపీ సెట్ అండ్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ ఆన్లైన్ మోడల్ టెస్ట్ 15th July నుంచి స్టార్ట్ అవుతాయి, 21st August వరకు ఉంటాయి. 15th July టెస్ట్ నెంబర్ 1 కండక్ట్ చేస్తారు. తర్వాత రోజు అంటే 16th July దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ 17th July టెస్ట్ నెంబర్ 2 ఉంటుంది. 18th July దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఒక రోజు టెస్ట్, తర్వాత రోజు దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలా 20th August 19th టెస్ట్ ఉంటుంది. 21st August దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇలా మొత్తం 19 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్. నెక్స్ట్, అండ్ ఇట్ ఈస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో 16th July నుంచి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ కి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. 16th July టెస్ట్ నెంబర్ 1 ఉంటుంది. తర్వాత రోజు దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే 22nd August వరకు ఇలా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. 21st August 19th టెస్ట్ ఉంటుంది. తర్వాత రోజు దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్, ఈ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం www.sridharcc.com వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు వెబ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ టాప్ బ్యానర్ లో ఫ్రీ కోచింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఎంసెట్ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ క్లిక్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎంసెట్ ఈఏపీసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మా క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ ఇంజనీరింగ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అయింది. అక్కడ టాప్ రైట్ కార్నర్ లో లాగిన్ అండ్ రిజిస్టర్ రెండు కనిపిస్తున్నాయి. ముందుగా రిజిస్టర్ అవ్వాలి, ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. సో క్లిక్ ఆన్ రిజిస్టర్. ఎస్, దిస్ ఈస్ యువర్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ SSC అని ఉంది. మీ 10th class మార్క్ లిస్ట్ లో మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఇవ్వాలి ఇక్కడ. అలాగే పాస్వర్డ్ పెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ మెన్షన్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, యాక్టివేషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వర్కింగ్ లో ఉన్న మొబైల్ నంబర్. సో రెండు ఎంటర్ చేయాలి, ఎందుకంటే మీకు OTPs వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ యాక్టివేషన్ లో ఉండాలి. ఎంటర్ చేశాక రిజిస్టర్. రైట్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్ 6-digit OTP మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక వెరిఫై. ఎస్, అకౌంట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, లాగిన్. మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో మీ దగ్గర ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అవి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్. So welcome to Sridhar's CC EAMCET EAPCET Engineering 2021. Right. ఇక్కడ మీకు ఈ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దాని కింద ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మేము మీకు ఇవ్వబోయే 19 మోడల్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే మీ షెడ్యూల్డ్ డేట్ ప్రకారం ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ర్యాంక్ ఎంత కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడ మీకు డౌన్లోడ్స్ లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే షెడ్యూల్ చూసాం కదా ఇందాక, ఆ షెడ్యూల్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఆప్షన్ ఉంది. ఫీడ్బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఈ బాక్స్ లో ఎంటర్ చేయొచ్చు. సో మాకు సెండ్ చేయొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ ని. రైట్, అది ఫీడ్బ్యాక్ ఆప్షన్. తర్వాత లాగౌట్. లాగిన్ అయిన ప్రతిసారి మీ ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత లాగౌట్ అవడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీధర్ సిసి ఇస్తున్న ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకుంటారని, ఎంసెట్ ఎగ్జామ్ అలాగే ఈఏపీసెట్ ఎగ్జామ్ చక్కగా రాసి మంచి కాలేజీలో సీట్ సాధిస్తారని ఆశిస్తున్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.